Hey guys, welcome back to original Telugu prose. Guys, maru andru chalante chala bonarana anukuntunna and ee video cheyata manaki and so finally aithe manaki style casual ani cheppaithe manaki kotta event anadaithe so already manaki 13th date nunchi manakaithe raavadam jarigindi. So aa roju cheyata manaki open ayin tarvata manaki dantlo vachesaithe so oka 4 bundles anavaithe and free ga ante free ga raabothunnayi anamata. So dantlo vachesaithe chaala mandiki ardham gaindi antante aa bundles anavaithe simple ga ela theesukovali ante ana daani gunchi aithe kontha mandiki aithe ardham gaatledu. So avaithe ela theesukovali ante ante daani gunchi vachesi and క్లారిటీగా చూపించి అయితే తీస్తా అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు ఇంకొకరి లైక్ తెలియదు, సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసేటోళ్ళు అయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలానే పడుతున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు ఏమొద్దని లేచేయకుండా సో డైరెక్ట్ గా టాపిక్ లో అయితే పోదాం గాయస్. సో గాయస్ ముందుగా వచ్చేసి మనకి ఇవన్నీ రివార్డ్స్ ఏవైనా కానీ అప్డేట్స్ చెప్పుకోవాలన్నా కానీ మనకి ముందుగా అయితే ఫ్రీ ఫైర్ అనేది అయితే మన సో ఫోన్లో అయితే ఉండాలన్నమాట. అండ్ చాలా మంది వచ్చేసి అండ్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ తో వచ్చేసి అండ్ ఇబ్బంది అయితే పడుతున్నట్టయితే సో తెలుస్తుంది అనమాట. అండ్ దాని గురించి వచ్చేసి అయితే మీకు ఒక సొల్యూషన్ గా అయితే అండ్ నార్మల్ ఫ్రీ ఫైర్ అనేది అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి వచ్చేసి అండ్ చాలా సార్లు అయితే నా కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు కాబట్టి అండ్ ఫైనల్లీ ఈ వీడియోలో వచ్చేసి మీకు అయితే క్లారిటీగా చెప్తాను అనమాట. అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏం చేస్తారంటే నేనేం చేసానో అదే రిపీటెడ్ గా మరి అయితే చేస్తే ఏంటంటే మీకు సేమ్ టు సేమ్ నాలనే డౌన్లోడ్ అవుతుంది. అలానే మీరైతే చక్కగా ఆడుకోవచ్చు అనమాట నార్మల్ ఫ్రీ ఫైర్. అండ్ ఫస్ట్ గా వచ్చేసి అయితే నిన్న వచ్చేసి నేను సో మన కమ్యూనిటీ పోస్ట్ లో అయితే అండ్ ఒక క్యూఆర్ కోడ్ అనేది అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. సో దాని మీద క్లియర్ స్కాన్ చేసి కానీ లేకపోతే ఏంటంటే అక్కడ మనకి లింక్ కనబడుతుంది. అలానే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అనేది ఇస్తానమాట ఈ డిస్క్రిప్షన్ లో. అండ్ మీరైతే లింక్ మీద క్లిక్ చేసుకోగానే సేమ్ ఈ విధంగా మనకైతే అండ్ ఓపెన్ కావడం జరుగుతుంది ముందుగా వచ్చేసి. అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే అక్కడ మనకి సో డౌన్లోడ్ ఎనీవే అనేది కనబడుతుంది అనమాట. సో డౌన్లోడ్ చేసుకోండి, చేసుకున్న తర్వాత వచ్చేసి ఇన్స్టాలింగ్ అనేది అయితే అవుతుంది అనమాట. సో ముందుగా వచ్చేసి నా దానిలో ఉన్న ఫ్రీ ఫైర్ నార్మల్ ఫ్రీ ఫైర్ అయితే అన్ఇన్స్టాల్ చేసి అయితే మళ్ళీ దీన్ని అయితే ఇన్స్టాల్ చేసి అయితే మీకు చూపిస్తాను అనమాట. అండ్ ముందుగా వచ్చేసి అయితే నా యాప్ అయితే నేను అన్ఇన్స్టాల్ అయితే చేసేసాను. అండ్ మళ్ళీ నేనైతే ఇన్స్టాల్ మీద అయితే అండ్ క్లిక్ చేయబోతున్నాను అనమాట. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఫైనల్లీ మనకైతే సో ఇన్స్టాల్ కావడం అయితే జరిగింది. అండ్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత వచ్చేసి మనమైతే సో స్కానింగ్ అయితే అవుతుంది అనమాట. అండ్ యాప్ అనేది అయితే ఓపెన్ చేసుకుంటే ముందుగా వచ్చేసి మనకైతే నార్మల్ ఫ్రీ ఫైర్ ఎట్లా ఓపెన్ అవుతుంది అండ్ అలానే ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత వచ్చేసి అక్కడైతే మనకి అండ్ కస్టమ్ ప్యాక్ అనేది అయితే మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే సో కస్టమ్ ప్యాక్ అంటే నార్మల్ కస్టమ్ ప్యాక్ కాదు, ఓబీబీ ఫైల్ అనమాట. నేను ఓన్లీ ఏంటంటే ఏపీకి ఫైల్ మాత్రమే ఇవ్వగలను అండ్ ఓబీబీ అనేది అయితే మనం ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఏం ఇబ్బంది లేదనమాట. ఇప్పుడు మీరు ఓబీబీ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకైతే సో యాప్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ముందుగా నాకైతే ఓబీబీ డౌన్లోడ్ అయిపోగానే మనకి ఏంటంటే ఆటోమేటిక్గా నాకైతే యాప్ అనేది అయితే సో మళ్ళీ రీస్టార్ట్ అయితే అవ్వడం జరిగింది అనమాట. మీరు వచ్చేసి ఒకసారి అయితే ఓపెన్ చేసుకుంటే ఫైనల్లీ అయితే అండ్ నార్మల్ ఫ్రీ ఫైర్ అనేది అయితే మీకు ఆటానికి అయితే ఉంటుంది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈవెంట్ అనేది అయితే ముందుగా ఓపెన్ చేసుకుందాం అనమాట. సో ఈవెంట్ వచ్చేసి అయితే మనకి సో ఫస్ట్గా అయితే 5th యానివర్సరీలోకి వెళ్తే ఏంటంటే మనకి సో ముందుగా ట్రైలర్ వస్తుంది. తర్వాత వచ్చేసి మనం అయితే అండ్ ఈ బాల్ మీద క్లిక్ చేసుకునే సో ఫైనల్లీ ఈ విధంగా మనకైతే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనం సో ఇక్కడ కనబడుతున్న సో క్యాజువల్ ప్రివ్యూ అనేది కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే సో ఇక్కడైతే చూసుకుంటే మనకి ఈ బాక్స్లోనే మనకి అండ్ 4 బండల్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట. ఇది 13th డేట్ని వచ్చేసి ఆల్రెడీ ఓపెన్ అయింది. అండ్ దీనికి సంబంధించింది అయితే ఇక్కడ గోటు అయితే క్లిక్ చేయాలన్నమాట. గోటు మీద క్లిక్ చేసుకోగానే అండ్ ఈవెంట్ అనేది అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ముందుగా వచ్చేసి అయితే నేను అండ్ ఫస్ట్ ఈవెంట్ అనేది అయితే కంప్లీట్ చేస్తాను అనమాట ఈ బండల్కి సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు సో లాగిన్ అని సో 3 kills అని 20 minutes అని ఆ విధంగా ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది కదా మనకి సో 4 games అని 1 revive అని అలానే సో 4 enemies kill అని చెప్పి అయితే ఆ విధంగా మిషన్స్ అనేవి అయితే ఉంటాయి. ఆ తర్వాత అయితే ఇది ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇలా ఒక్కొక్కటి అయితే మనం కంప్లీట్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఒక దయ దగ్గరికి వచ్చేగానే ఏంటంటే మనకి ఒకటైతే అన్లాక్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం అన్లాక్ చేస్తే ఇది అన్లాక్ అవుతుంది. అలానే లాస్ట్కి వచ్చేసి మనకైతే ఇది అన్లాక్ చేయగానే ఏంటంటే లాస్ట్ బండలు సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక బాక్స్ అనేది అయితే అన్లాక్ అనేది అయితే అవుతుంది. అలానే సో మనకి క్లెయిమ్ చేసుకోవడానికి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి అండ్ 4 bundles అనేవి అయితే ఆప్షనల్గా చూపిస్తారనమాట క్లెయిమ్ చేసుకోగానే. అండ్ ఈ విధంగా కనబడడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అండ్ ఆ 4 bundles లో వచ్చేసి ఒకదాని మీద అయితే మనం క్లిక్ చేసుకుని అయితే కింద సో పాయింట్ మీద అండ్ క్లెయిమ్ అనేది అయితే చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. సో గాయస్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో బండల్స్ అనేవి అయితే చూడడానికి అయితే అండ్ ఈ విధంగా మనకైతే బాక్స్లో ఉంటాయన్నమాట. అండ్ ఏ బండల్ బాగుంటుంది అనేది అయితే తప్పకుండా నాకైతే చెప్పండి. దీంట్లో ఏ బండల్ అనేది అయితే మీ కడ ఆల్రెడీ ఉంది అలానే ఏది లేదనే దాని గురించి వచ్చేసి ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ గాయస్ ఫైనల్లీ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోకి ఇంకొకరికి లైక్ చేయలేదు సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ నేను చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.